महाशिवरात्रि पर्वदिन सदर्भंग भक्त आचरिंचाल्सिन नियमालु तदितर अंशालपै वैदिक पुरोहितुलु मंगळंपल्ली श्रीनिवास शर्म विवरिंचारु। पुट्टमन्नुतो शिवलिंगान्नि तयारु चेसुकोनि रुद्राभिषेकं चेसुकोवडं वलन मृत्युदोषालु पोतायनि आरोग्यं सकल शुभालु जरुगुतायनि शिवपुराणं चेबुतुन्नट्लु तेलिपारु। मन इंद्रियालन्नी एकोन्मुखं चेसि शिवाष्टकं लिंगाष्टकं शिवस्तोत्रालु पारायणं चेस्तू अर्धरात्रि लिंगोद्भव कालंलो निशी महापूजलो पाल्गोनालनि सूचिंचारु। అత్యంత పరమ పవిత్రమైనటువంటి పర్వదినము మహాశివరాత్రి 11వ తేదీ గురువారం రోజున మహాశివరాత్రి పర్వదినమును పురస్కరించుకొని భారతదేశమంతా జ్యోతిర్లింగ క్షేత్రాలల్లో శివాలయాలల్లో ఉదయాత్పూర్వమే 4 గంటల నుండి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు జరుగుతూ ఉంటుంటాయి। ఈ మహాశివరాత్రి పర్వదినమున అర్ధరాత్రి లింగము నుండి ఉద్భవించినటువంటి మహాదేవుడు ఆ మహాదేవుని దర్శించుకోవడం జన్మానికో శివరాత్రి అనేటువంటి నానుడిని అనుసరించి ప్రతినిత్యము శివాలయాలకు కేశవాలయాలకు వెళ్ళటము మన ధర్మము సనాతన సంప్రదాయ సదాచారాలందు ఒక పుట్టమన్నుతో శివలింగాకారముగా లింగమును నిర్మాణం చేసుకొని తయారు చేసుకొని మహాదేవ మహాదేవాని 21 మార్లు తులసి దళము చేత మారేడు దళము చేత ఆ పార్థివ లింగంపైన నీళ్ళను మార్జన చేస్తూ చక్కగా మారేడు దళమును తులసి దళము నుంచి ఆ శివాలయాలకు వెళ్ళినప్పుడైనా కూడా చక్కగా శిరస్సు వంచి నమస్కరించుకొని మహాదేవ మహాదేవ మహాదేవాని నామాన్ని స్మరించడం వలన అప్పుడే ప్రసవించినటువంటి గోవు దూడను పట్టుకొని వెళ్ళితే ఎంత వేగిరంగా మన వెంట పరిగెడుతుందో దూడను అనుసరించాలని అదే రకంగా ఆ మహాదేవుడు మహాదేవాని నామాన్ని ఏ మానవుడైతే ఉచ్చరిస్తాడో వాన్ని అనుగ్రహిస్తాడు